మీరు చూస్తున్న ఈ గ్రేట్ పిరమిడ్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది ఇంకా చెక్కుచెదరకుండా మానవులు చేసిన అద్భుతాలలో ఇది కూడా ఒకటి ఖచ్చితంగా ఇది ప్రపంచంలో అత్యంత మర్మమైనది ఇంకా అద్భుతమైన విషయాలలో ఇది కూడా ఒకటి ఈ యొక్క పిరమిడ్స్ ఇప్పటికీ చరిత్రకారులను మరియు మనలాంటి సామాన్యులను కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంది ఆ యొక్క నిర్మాణాన్ని కట్టడానికి ఆ కాలంలో చక్రాలు ఇంకా యంత్రాలు కూడా ఉండేవి కావు ఆ యొక్క పిరమిడ్లు అంత మిస్టీరియస్ గా ఉండడానికి ఇంకా ఈ రోజు వరకు కూడా మన సైంటిస్టులకు కూడా అర్థం అవ్వకపోవడానికి కారణం ఏమిటో ఎవరికి తెలియదు అది క్రీస్తు పూర్వం 2580 సంవత్సరాలలో పాత రాజ్యంలోని నాలుగో రాజవంశం పరిపాలిస్తున్న రోజుల్లో ఆ యొక్క పిరమిడ్ల నిర్మాణం ప్రారంభమైంది ద గ్రేట్ పిరమిడ్ ను పురావస్తు వాళ్ళు దానిని జిగా పిరమిడ్ అని పిలుస్తారు ఆ గ్రేట్ పిరమిడ్ కు దగ్గరలో మరో రెండు పిరమిడ్లు ఇంకా సింహాక స్టాచ్యూలు ఉన్నాయి ఆ యొక్క పిరమిడ్లో చిన్న గ్రామాలు మరియు శ్మశానాలు ఉంటాయి ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మార్తి మీరు చూసిన మార్తి క్రియేటర్స్ ఫ్యాక్ట్ నెంబర్ 1 పురాతనమైన పిరమిడ్లను దేనికోసం కట్టారు పురాతనమైన ఈజిప్షియన్లు ఫరోను మరియు వారి యొక్క రాణి శవాన్ని పిరమిడ్లో ఉంచడానికి దానిని ఉపయోగించేవారు ఫరో కుఫు సమాధి కోసం ఆ పిరమిడ్లను కట్టినట్లు చిత్రకారులు మరియు నిపుణులు భావిస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ 2 జిగా యొక్క గొప్ప పిరమిడ్ను ఎప్పుడు నిర్మించబడింది జిగా యొక్క పిరమిడ్ పురాతన ప్రపంచంలోని పురాతనమైనది మరియు ఇప్పటికీ చెక్కు చెదరుకున్న ఏకైక అద్భుతం ఇది మానవ ఇంజనీరింగ్ లేని గొప్ప నిర్మాణం దీనిని ఏ కోణంలో చూసినా నిజమైన కళాఖండం గుర్తుకు వస్తుంది దీని యొక్క నిర్మాణం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది పిరమిడ్ యొక్క ఖచ్చితమైన కొలతలు చూసి పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు ఖచ్చితమైన తేదీ తెలియకపోయినా సాధారణంగా పిరమిడ్ నిర్మాణాన్ని క్రీస్తు పూర్వం 2560 సంవత్సరాలలో పూర్తయిందని భావిస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ 3 జిగా యొక్క పిరమిడ్ను నిర్మించడానికి ఎంత సమయం పట్టింది జిగా యొక్క పిరమిడ్ను నిర్మించడానికి సంబంధించిన ఎటువంటి ముఖ్యమైన వ్రాతపూర్వక ఆధారాలు లేవు కానీ పురాతన నిర్మాణాన్ని నిర్మించడానికి ఎంత సమయం పట్టిందో అంచనా వేయడం చాలా కష్టం ఒక ప్రముఖ సిద్ధాంత ప్రకారం దాని యొక్క నిర్మాణం కేవలం 20 సంవత్సరాలలో పూర్తయిందని సూచిస్తుంది ఈ యొక్క పిరమిడ్ 146.5 మీటర్ల పొడవుతోనూ ఇంకా 230.4 మీటర్ల వెడల్పుతోనూ ఉంటుంది ఈ యొక్క పిరమిడ్ ను 20 సంవత్సరాల్లో పూర్తి అవడానికి వారు అరగంటలో 5 రాళ్లను ఆ పిరమిడ్ పై స్థాపించేవారు ఆ యొక్క పిరమిడ్ ను కట్టడానికి యొక్క సంవత్సరాన్ని ఎలా అంచనా వేశారు అంటే ఇప్పట్లో కట్టిన లౌరే పిరమిడ్ ను ఎగ్జాంపుల్ గా తీసుకొని దాని యొక్క సమయాన్ని వారు ఊహించగలిగారు ఆ లౌరే పిరమిడ్ 20 మీటర్ల ఎత్తు ఉంటుంది దానిని కేవలం 1 సంవత్సరంలోనే పూర్తి చేశారు ఫ్యాక్ట్ నెంబర్ 4 జిగా యొక్క గ్రేట్ పిరమిడ్ నిర్మించడానికి సుమారు 2.3 మిలియన్ల రాళ్లను ఉపయోగించారు ఆ కఠిన రాళ్లలోకి సున్నపురాయిని మరియు గ్రానైట్ ను అంతా మిక్స్ చేసిన ఆ రాళ్లను పిరమిడ్ కు యూజ్ చేశారు నైలు నది మీదుగా 5.5 మిలియన్ల టన్నుల సున్నపురాయిని త్రవ్వినట్లు అంచనాలు ఉన్నాయి సుమారు 8000 టన్నుల గ్రానైట్ ను ఆస్వాన్ నుంచి రవాణా చేశారు ఇంకా మనకు తెలియని రసాయనం కలిగిన 6 మిలియన్ టన్నుల మోటాక్ ను ఉపయోగించారు ఫ్యాక్ట్ నెంబర్ 5 అసలు పిరమిడ్ ఎంత బరువు ఉంటుంది మొత్తం పిరమిడ్ ను నిర్మించడానికి 2.3 మిలియన్ రాతి బ్లాక్లను నిర్మించారని మనం తెలుసుకున్నాము అయితే ఇప్పుడు ఈక్వల్ గా ఉన్న రాళ్లను మరియు అన్ఈక్వల్ గా ఉన్న రాళ్లను పరిగణలోకి తీసుకుంటే ఈ గ్రేట్ పిరమిడ్ యొక్క మొత్తం బరువు 59,55,000 టన్నులు ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ 6 ఈజిప్ట్ లో ఉండే పిరమిడ్లను పురాతనమైనవి అని ఎలా చెప్తున్నారు ఈజిప్ట్ లోని పురాతనమైన పిరమిడ్ యొక్క కొన అంచును కిరీటంలా కనిపించే దానిని స్టెప్ పిరమిడ్ అంటారు అది 4700 సంవత్సరాల క్రితం మూడో రాజవంశమైన ఫరో జోజర్ శ్మశాన వాటిక కోసం నిర్మించారు క్రీస్తు పూర్వం 2650 సంవత్సరంలో ఆ యొక్క పిరమిడ్ ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణం అని దానికి రికార్డ్ కలిగి ఉంది మరియు 40 సంవత్సరాల తర్వాత ఈజిప్ట్ లో మీడియం గా ఉండే పిరమిడ్లను అధిగమించింది ఫ్యాక్ట్ నెంబర్ 7 గ్రేట్ పిరమిడ్ లోపల ఇంతకు ఏమి దాగి ఉంది ఆ యొక్క పిరమిడ్ లోపల 3 గదులు ఉంటాయి అందులో ఒకటి రాజు కోసం ఇంకా రెండవది రాణి కోసం ఇక మూడవది బేస్ ఛాంబర్ ఇది నేరుగా పడక గది పైన ఉంటుంది పిరమిడ్ లోకి ప్రవేశించగానే ఒక చిన్న మార్గం కనిపిస్తుంది అది 106 మీటర్ల దూరం ఉంటుంది ఆ మార్గం గుండా వెళ్ళగానే కిందకు దారి తీస్తూ అన్ఫినిష్డ్ కాని గదిలోకి దారి తీస్తుంది
ఏటవాలుగా ఉన్న స్లోప్ నుంచి సుమారు 30 మీటర్ల దూరం వెళితే గ్రాండ్ గ్యాలరీకి దారి తీసే స్లోప్ లాంటి మార్గం కనిపిస్తుంది. గ్రాండ్ గ్యాలరీ ప్రారంభంలోనే క్వీన్ చాంబర్ ఉంటుంది. ఆ యొక్క గ్రాండ్ గ్యాలరీ రాజు చాంబర్ పైకప్పున 5.9 మీటర్ ఎత్తులో ఉంటుంది. ఉత్తరాన మరియు దక్షిణాన గోడలపై 2 ఇరుకైన సందులు ఉంటాయి. ఆ యొక్క సందు ఎందుకు వేశారో వారి ఉద్దేశం ఏమిటో మనకు కరెక్ట్ గా తెలియదు, కానీ రాజు చాంబర్ లో మిగిలి ఉన్న ఏకైక వస్తువు ఏమిటంటే అది సార్కోఫాగస్. ఆ వస్తువు కూడా సగం ఇరిగిపోయినట్టుగా ఉంటుంది. రెక్టాంగులర్ లాగా ఉన్న ఈ సార్కోఫాగస్ గదికి దారి తీసే మార్గం కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. మరియు పైకప్పు నిర్మించడానికంటే ముందు ఆ యొక్క వస్తువును ఉంచినట్లు కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, పిరమిడ్ లోపల రహస్యపు దారి. క్రీస్తు శకం 820 సంవత్సరంలో అబ్బాడిస్ కలిఫేట్ యొక్క 7వ వంశమైన ఖాలిఫ్ అల్ మాయిన్ ఇతను పిరమిడ్ గురించి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మరియు నిధి కోసం ఒక సొరంగం తవ్వినట్టు పురాణాలు చెప్తున్నాయి. ఈ యొక్క సొరంగం ఇప్పుడు దొంగల టన్నెల్ గా ప్రసిద్ధి చెందింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ యొక్క పిరమిడ్ 6000 సంవత్సరాలుగా ఎత్తైన మానవ నిర్మాణం కలిగి ఉంది. సుమారు 146.5 మీటర్ల ఎత్తులో జిగా యొక్క గ్రేట్ పిరమిడ్ పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే ఎత్తైన మనిషి చేసిన నిర్మాణంగా మారింది. యునైటెడ్ కింగ్డమ్ లో 1311లో లింకన్ కేథడ్రల్ నిర్మించే వరకు ఇది 3800 సంవత్సరాలకు పైగా ఉంది. ఏదేమైనా కేథడ్రల్ 1549 సంవత్సరంలో జరిగిన వినాశనకరమైన తుఫాను తర్వాత జర్మనీ యొక్క సెయింట్ మేరీ చర్చికి చోటు కోల్పోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 10, తిరిగి 2004 సంవత్సరంలో ఈజిప్ట్ శాస్త్రవేత్త యొక్క అంతర్జాతీయ బృందం డిజేడి ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ యొక్క ప్రాజెక్టులో రాణి యొక్క చాంబర్ లో 2 మర్మమైన శాపలను కనుగొన్నారు. డిజేడి అనే పేరు పురాతన ఈజిప్షియన్ ఇంద్రజాలకుడి నుంచి వచ్చింది. ఆ ఇంద్రజాలకుడు ఫరోకు ఈ పిరమిడ్ కట్టాలి అని సలహా ఇచ్చాడు. ఫ్యాక్ నెంబర్ 11, ఈ యొక్క గ్రేట్ పిరమిడ్ ను నైపుణ్యం కలిగిన లేబర్ చేత నిర్మించబడింది. గ్రీకు పరిశీలకులు పిరమిడ్ నిర్మాణం కోసం వేలాది మంది నైపుణ్యం లేని బానిసలను ఉపయోగించారు, కానీ దీనిని ఎవరు నమ్మలేదు. హిస్టారికల్ ప్రదేశానికి సమీపంలో ఉన్న అనేక బానిసలకు బదులుగా వేలాది మంది నైపుణ్యం కలిగిన శ్రామికులచే నిర్మించబడింది అని సూచిస్తుంది. 1990లో పురావస్తు శాస్త్రవేత్తలు మరియు ఈజిప్ట్ శాస్త్రవేత్త జాహి వాహస్ తన తోటి సహోద్యోగి మార్క్ లెహ్నర్ తో కలిసి గడియారం చుట్టూ పనిచేసే కార్మికుల శ్మశాన వాటికలను కనుగొన్నారు. ఆ పిరమిడ్ యొక్క సమీపంలో అంగనాలలో ఈ నైపుణ్యం కలిగిన శ్రామికుల యొక్క సమూహం ఆ చుట్టుపక్కలలోని ఇళ్లలో ఆశ్రయం పొంది ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, జిగా యొక్క పిరమిడ్ ను మనం కట్టగలమా? సుమారు 4500 సంవత్సరాల క్రితం ఈ యొక్క పిరమిడ్ స్థాపించారు. ఈ యొక్క పిరమిడ్ ను ఎక్కువ భాగం లోపల నుంచి నిర్మించారు. ఆ యొక్క పిరమిడ్ ను మరియు వాస్తు శిల్పాలను 2 దశల వారుగా దాన్ని నిర్మించారు. అందులో మొదటి దశలో 67% మాత్రమే కట్టారు. దానిని ఎక్స్టర్నల్ ర్యాంప్ సహాయంతో రాళ్లను లాగడం ద్వారా నిర్మించబడింది. అందులో 2వది మరియు చివరి దశలో ఈజిప్షియన్ వాళ్ళు లోపల నుంచి టెరలింగ్ ఇంటర్నల్ ర్యాంప్ ను ఉపయోగించి రాళ్ల బ్లాక్ ను దాని ప్రదేశంలో అమర్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఆ ఈజిప్ట్ ను కట్టడానికి ఎంత ఖర్చు పట్టింది? ఈ రోజు గ్రేట్ పిరమిడ్ యొక్క జీవిత పరిమాణ ప్రతిరూపాన్ని నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయడం చాలా కష్టం. ఒక లైవ్ సైన్స్ పై పరిశోధించిన ప్రకారాన్ని బట్టి ఒక కొత్త పిరమిడ్ ను నిర్మించడానికి $5 బిలియన్ ఖర్చు అవుతుంది. ఈ రోజుల్లో కొత్త పిరమిడ్ ను కట్టడానికి క్రేన్లు మరియు ఇతర ఆధునిక యంత్రాల సహాయంతో మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సుమారు 2000 మంది కార్మికులు మరియు 5 సంవత్సరాల సమయం పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14, జిగా యొక్క గ్రేట్ 3 అతిపెద్ద పిరమిడ్లలో ఇది ఒకటి. ఇందులో ఒక పిరమిడ్ కువ్వుకు సంబంధించినది, ఇంకొక పిరమిడ్ మెన్కౌర్కు సంబంధించింది, చివరి పిరమిడ్ కాపేకు సంబంధించింది. నక్షత్ర మండలంలోని నక్షత్రాలకు మరియు ఈ 3 పిరమిడ్లకు చాలా దగ్గర సంబంధం ఉందని ఇప్పటి ఇంజనీర్స్ చెప్తున్నారు, కానీ ప్రాచీన ఈజిప్ట్లోని ఇంజనీర్లకు ఈ విషయం తెలుసునని వారు వాపోయారు. సో ఇది ఫ్రెండ్స్ పిరమిడ్కి సంబంధించిన విషయాలు. ఈ టాపిక్ మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.